జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు రోజున మనకు పుష్య అమావాస్య అనేది రానుంది ఈ పుష్య అమావాస్య రోజున మనము ఈ పరిహారాన్ని గనుక చేసినట్టు అయితే ఎంతటి దరిద్రం అనుభవిస్తున్న వారైనా సరే త్వరలోనే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మిమ్మల్ని ఎంతటి ఆర్థిక సమస్యల్లో ఉన్నా కూడా ఆ లక్ష్మీదేవి బయటకు తీస్తుంది తప్పనిసరి మీరు కూడా ఆర్థికంగా ఎదుగుతారు సంపాదించే మార్గాలు అనేవి తెరుచుకుంటాయి మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం అనేది వరిస్తుంది ఇంకా మీరు సంపాదించడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఆ ప్రయత్నాలు అనేవి విఫలం కాకుండా ఉంటాయి డెఫినెట్గా అందులో విజయాన్ని పొందుతారు ఇక ఆర్థికంగా ఇది వరకు మీరు ఎన్ని సమస్యలు అనుభవించినా అనుభవిస్తున్నా సరే ఇలా చేసిన మరుసటి రోజు నుండే మీరు ఫలితాన్నైతే పొందుతారు కానీ పరిహారం అనేది అందరు చేస్తారు కానీ నియమ నిబంధనలన్నీ ఆచరించి చేసిన వారికే అధిక పుణ్యం అధిక ఫలం కాబట్టి నియమాలు తప్పనిసరి ఆచరించుకుంటూ ఈ పరిహారాన్ని చేసి చూడండి తప్పకుండా ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ ఆర్థిక సమస్యల నుండి బయటకు తెస్తుంది ఆర్థిక సమస్యలు ఎంతగా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మీరు చాలా బాగా సంపాదించుకునే స్టేజ్కి ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని తీసుకొస్తుంది ఇంతకీ ఆ పరిహారం ఏంటి అనుకుంటున్నారా అయితే ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం మనకు అమావాస్య అంటేనే అమ్మవారు పుట్టినరోజు అని కూడా మన సాంప్రదాయాల్లో చెప్పుకుంటూ ఉంటాము ఇక మన శాస్త్రాలలో కూడా అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది అమావాస్య రోజుల్లో ఎలాంటి పరిహారం చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని కూడా మన శాస్త్రాలలో తెలుపబడింది ఇంకా ఎంతటి ఆర్థిక సమస్యలు అనుభవిస్తున్న వారైనా సరే ఇలా అమావాస్య రోజు పరిహారాలు చేస్తే వారికి తప్పకుండా విముక్తి అనేది కలుగుతుంది అని మన శాస్త్రాలలో తెలుపబడి అయితే ఈ పుష్య అమావాస్య రోజున ఇలా చేస్తే తప్పకుండా అమ్మవారు మీ ఇంట్లోకి వస్తారు అయితే ఈ పుష్య అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి ఐదు లోపే నిద్ర లేవాలి ఖచ్చితంగా ఇక ఐదు లోపే నిద్ర లేచి పనులన్నీ కూడా తొందర తొందరగా చేసి వేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి తరువాత ఆరున్నర లోపే మీకు ఈ పరిహారం అయిపోవాలి ఖచ్చితంగా కాబట్టి ఉదయాన్నే స్నానాన్ని ఆచరించి పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో కూడా దీపాలు వెలిగించి ధూపాన్ని వేసిన తరువాత పాలు పోసి ఏదైనా నైవేద్యాన్ని వండాలి సిర కానీ బెల్లం అన్నం కానీ ఇలా ఏదైనా పాయసం కానీ ఇలా పాలతో ఏదైనా ప్రసాదాన్ని చేయాలి అలా చేసి అమ్మవారి పటం ముందు నైవేద్యాన్ని పెట్టి సమర్పించాలి ఓం మహాలక్ష్మి నమ అనుకుంటూ కూడా ఈ పూజను చేయడం చాలా మంచి ఫలి ఫలితాన్ని ఇస్తుంది ఇక ఆ తర్వాత ఒక రాగి చెంబుని తీసుకొని నీటిగా శుభ్రంగా దాన్ని కడుక్కొని ఆ తర్వాత దానికి పసుపుని పూయాలి చాలా నిండుగా పసుపుని పూయాలి మన హిందూ సాంప్రదాయంలో సనాతన ధర్మం అంటే పురాతన కాలం నుండి కూడా మనకు పసుపుకి ఎంతో ప్రాధాన్యత ఉంది పసుపు లేనిదే ఏ పండగ కూడా చేయలేము ఇక ఈ పసుపు అనేది ఓన్లీ హిందూ సనాతన ధర్మంలోనే కాకుండా ఇతర మతాల్లో కూడా పసుపు లేనిదే ఏ పండగ కూడా చేయలేరు ఇక మన ముఖ్యంగా హిందూ ధర్మంలో మాత్రం పసుపుకి అద్భుతమైన పవిత్రమైన ప్రాధాన్యత ఉంది అయితే ఈ పసుపుతో రావి చెంబు మొత్తం కూడా పూయాలి రావి చెంగుకి ఎక్కడ కూడా కనిపించకుండా నిండుగా పసుపుని రాయాలి ఇక ఆ తరువాత స్వస్తిక్ గుర్తును వేయాలి ఆ తరువాత కుంకుమ బొట్లను పెట్టాలి అందులో కొన్ని నీళ్లను పోయాలి మీ ఇంట్లో ఎప్పుడైనా తెచ్చుకున్న గంగా జలం కానీ గోదావరి జలం కానీ ఇంకా ఎక్కడైనా తీర్థయాత్రల నుండి నదీ జలాలను తెచ్చుకొని పెట్టుకున్నట్టు అయితే ఆ నీళ్లను కూడా కొంచెం కలపాలి తరువాత కింద మనం కుబేర ముగ్గును వేస్తూ ఉంటాం కదా మనం సహజంగా ధనాన్ని ఆకర్షించడానికి కుబేర ముగ్గును వేస్తూ ఉంటాం కదా అలానే ఈశాన్యం మూలను నీటిగా కడిగి అక్కడ కొంచెం పసుపుని రాసి కుబేర ముగ్గుని బియ్యం పిండితో వేయాలి ఇలా వేసిన దానిపైన మనం ముందుగా రావి చెంబుకి పసుపుని రాసి కుంకుమొట్లను పెట్టుకుని స్వస్తికిని దించి ఉంచాము కదా అందులో కూడా నీళ్లను పోసి అందులో పసుపు కుంకుమ గంధం కర్పూరం ఇంకా ఒక కాయను అలాగే పసుపు రంగు లేదా ఎరుపు రంగు తె లేదా తెలుపు రంగు మీకు ఏ పూలు అందుబాటులో ఉంటే ఆ పూలను వేయండి కానీ ఖచ్చితంగా ఒక ఎరుపు రంగు పుష్పాన్ని మాత్రం ఉంచండి మిగతావి ఏవైనా వేయండి కానీ ఒక ఎరుపు రంగు పుష్పాన్ని ఉంచండి తరువాత కొన్ని నవధాన్యాలను తీసుకుని దానిపైన ఒక మట్టి ప్రమిదను పెట్టండి తరువాత అందులో నువ్వుల నూనెను వేసి రెండు వత్తులను ఒక వత్తిగా చేసి పెట్టి దీపాన్ని వెలిగించండి తరువాత ఒక కర్పూరాన్ని వెలిగించి హారతిలా ఇవ్వండి ఇలా ఎవరైతే ఈ పుష్య పౌర్ణమి రోజు చేస్తారో వారికి అద్భుతమైన ఐశ్వర్యయోగం కలుగుతుంది